హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు వీడియోలో ఒక మంచి విషయం గురించి షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం అందరం అయితే డబ్బు కోసం అయితే చాలా కష్టపడుతుంటాము. నెలంతా కష్టపడి మనము జీతం వచ్చే టైంకి నెల సంతోష లోపలే అది కాలైపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వకుండా ఖర్చు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటే ఎంతో బాధ అనిపిస్తుంటుంది. అనుకోని ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ 10 రూపాయలు మనకు ఉన్నాయి, ఈ 10 రూపాయలు కూడా మర్చిపోయే సందర్భం అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఈ సమస్యనైతే ఎదుర్కొంటారు. కాబట్టి రేపటికి ఎంతో కొంత సేవ్ చేసుకోవాలని చెప్పేసి ఆరాటం అయితే ఉంటుంది కదా. అబ్బా, ఈ 100 రూపాయలు ఉంటే ఒక ధైర్యం అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి కావాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటుంటారు. కానీ ఆ 100 రూపాయలు కూడా ఖర్చు అయిపోయే అవుతూనే ఉంటాయి అన్నమాట. అప్పుడు మనము చేతిలో డబ్బులు నిల్వ ఉండకుండా అసలు ధనాదాయం పెరగకుండా ఇక మనకు ఒక 10 రూపాయలు లేకుండా ఉండే పరిస్థితి, ఆ పరిస్థితి మనకు రానివ్వకుండా చిన్న పరిహారాన్ని అయితే మనం చేసుకున్నట్లయితే ఎంతో పవర్ఫుల్. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. అది ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైంలో చేస్తే గనక మనకు డబ్బులు అనేది సమకూరుతాయి అన్నమాట. శుక్రహోర అని చెప్పి అని వినే ఉంటారు కదా. శుక్రహోర అనేది అంటే ఇవాళ అష్టమి, శుక్రవారము కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున కొన్ని టైం అనేది ఉంటుంది. 3 టైమింగ్స్ అనేది ఉంటుంది మనకు. శుక్రవారం రోజు అయితే ఉంటుంది అది. ఈ టైంలో ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చేసుకోవచ్చు, అస్సలు మిస్ కాకండి. ఇంకా తప్పకుండా శుక్రవారాన్ని మీరైతే ఉపయోగించుకోండి. మన వారాహి అమ్మ అష్టమి రోజు కూడా ఎక్కువగా మనము పూజలు అయితే చేసుకుంటుంటాం కదా. అలాగే అష్టమి శుక్రవారం వచ్చింది కాబట్టి ఎంతో విశేషం అయితే ఉంటుంది. అందులో శుక్రవార టైంలో మనం ఇలా అమ్మవారి ముందు ఇలా చేసినట్లయితే డబ్బులు అనేది మనకు ఒక సేవింగ్ అనేది, ఒక అమౌంట్ అనేది మనకు ఉంటుందన్నమాట. అవసరానికి మనకు ఖర్చుల కోసం అయితే ఉంటాయన్నమాట. ఆ టైమింగ్స్ కూడా నేను స్క్రీన్లో ఇచ్చేస్తాను. ఆ టైం అనేది ఎప్పుడు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తారన్నమాట. ఇప్పుడు మనము ఈ పరిహారానికి కావాల్సింది పసుపు కొమ్ములు కావాలి. పసుపు కొమ్ములు అనేటివి మనము ఒక 100 గ్రాములు అనేది తీసుకొచ్చుకోవాలి. అంటే ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను పసుపు కొమ్ములతో ఇట్లా చేసుకోవాలని. ఒక 100 గ్రాముల పసుపు కొమ్ములు అయితే తెచ్చుకోండి, ఎందుకంటే అప్పుడప్పుడు అవసరం వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఏం చేయాలంటే ఒక గాజు బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ను తీసుకోవాలన్నమాట. గాజే తీసుకోండి, ప్లాస్టిక్వి స్టీల్వి అయితే వద్దండి. ఓన్లీ గాజు గ్లాస్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది చేతులు అనేది ఉంటాయి కదా. ఒక 100 రూపాయలైనా 10 రూపాయలైనా సరే, ఒక 5 రూపాయలైనా సరే మీరు ఈ శుక్రహోరాలో సేవ్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఒక 10 రూపాయలైనా సరే మన దగ్గర అయితే ఉంటాయి కదా, అవి ఖర్చు చేయకుండా ఒక పసుపు కొమ్ము అనేది తీసుకొని ఆ పసుపు కొమ్ముకి 10 రూపీస్లో చుట్టేసి ఇంకా ఆ పసుపు దారాన్ని కట్టేసేయండి. కట్టేసి మీరు వారాహి అమ్మ ముందు ఈ శుక్రవార టైంలో వారాహి అమ్మ ఫోటో గిన లేనని వాళ్ళు లక్ష్మీదేవి పాదాల ముందైనా పెట్టండి. ఇంకా ఆ అమ్మవారే, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారే వారాహి అమ్మ భావించుకొని ఇంకా మనస్ఫూర్తిగా మనము ఆ ఇష్టదైవాన్ని తలుసుకొని కులదైవాన్ని తలుసుకొని ఇంకా మీరు పసుపు కొమ్ము ఆ బాటిల్లో కట్టి పెట్టినారు కదా, ఆ గాజు బాటిల్లో పెట్టి మీరు సేవ్ చేసుకునే బీరువాలోనైనా పెట్టుకోండి. అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన తర్వాత తీసి అట్లా బీరువాలో పెట్టండి. మీరు ఇంకా తీయరిగా ఒక మా అంటే ఒక 10 రూపాయలే పెడుతున్నాం కదా చుట్టూ, కాబట్టి ఇక తీయరు. శుక్రవార టైంలో కనుక మనం చేసినట్లయితే మనకి ఎక్కువ ఆదాయం అయితే పెరుగుతుంది. మీ దగ్గరికి ఎప్పుడు డబ్బు చేరుతుంది అన్నమాట. మీరు ఒక్కసారి ఆ పసుపు కొమ్ముతో కట్టి వేసినట్లయితే శుక్రవార టైంలో మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బు అయితే ఎప్పుడు మనకు సేవ్ చేయాలని చెప్పి తాట అయితే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగా మీ దగ్గర ఎక్కువగా డబ్బు అయితే వస్తుంది. మన అవసరానికి డబ్బులు అనేది ఎవరి దగ్గర అప్పు చేయడము, ఇంకా నగలు తాకట్టు పెట్టడము, ఇంకా అట్లాంటివి ఏవీ లేకుండా మన డబ్బులు మనం సేవ్ చేసుకుంటే యూజ్ అయితే అవుతాయి అన్నమాట. కాబట్టి ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఆ శుక్రవార టైమింగ్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. టైమింగ్స్ ఏంటంటే 12 మే అంటే ఈరోజు
ఈరోజు 9:16 వరకైతే చేసుకోవచ్చు. అలాగే మనము ఇంకా రాత్రి అంటే రేపు పొద్దున అంటే 2:55 నుండి 3:51 వరకైతే ఉంటుందన్నమాట. ఒకవేళ అప్పుడు కుదరదు ఎవరికైనా, కాకపోతే ఈరోజు నైట్ అయితే చేసుకోండి, 9:30 వరకు అయితే చేసుకోండి. 9:30 వరకు చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అర్ధరాత్రి తెల్లారగట్ల అన్నట్టుగా అంత పొద్దున ఎవరైతే చేసుకోరు కాబట్టి ఈరోజు ఇప్పుడే చేసుకోండి ఈ పరిహారాన్ని. ఈరోజు కనుక మీరు ఇప్పుడు చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది మీకు వచ్చేసే అన్నమాట. ఇంకా అటువంటి సమయంలో ఏది చేసినా సరే మనకైతే అన్ని మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరైతే అట్లా సేవింగ్ చేసుకోండి, ఎప్పుడు డబ్బులు చిల్లుతూనే ఉంటాయి. ఇంకా మీరు మళ్ళీ తర్వాత శుక్రవారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆలోచన అయితే వస్తుంది. ఒక్కసారి కట్టి పెట్టినప్పుడు ఇంకా అష్టమి రోజు ఆ శుక్రవారం టైంలో మహాలక్ష్మి కటాక్షం మన పైన ఉందా లేదా అని అప్పుడే మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే పెట్టి చూస్తున్నారు కాబట్టి మీకే మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఇది తప్పకుండా మీరు యూజ్ చేయండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా ఈ టైమింగ్లో మీరు ఎవరైతే చేసుకుంటారో అలాగైతే మంచి జరుగుతుందన్నమాట. ఒక 10 రూపాయలతోటే కాబట్టి ఎక్కువ డబ్బులు అవసరం లేదు కాబట్టి ఇలా మీరైతే చేసుకోండి. మళ్ళీ ఎవరైనా శుక్రవారాలు చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ పసుపు కొమ్ము తీసుకొని మళ్ళీ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఆ పసుపు కొమ్ము కట్టి మళ్ళాగా అదే గ్యాస్ బౌల్లోకి మళ్ళీ వేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట. మీకు డబ్బు అయితే సమకూరుతుంది ఈ శుక్రహోర. ఇంకా మాకు కుదరలేదు ఇంకెప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు, ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు క్యాలెండర్లో ఉంటుంది కదా శుక్రహోర ఎప్పుడు ఉంటుందని చూసుకొని అప్పుడు చూసుకొని చేసుకోండి అన్నమాట. ఈరోజు సాయంత్రం కంపల్సరీ అష్టమి కాబట్టి మీరు మిస్ కాకుండా ఇలా అయితే చేసుకోండి. ఈరోజు ఇలా చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు డబ్బులు ఉండేలా ఆ వారాహీదేవి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది, ఆమె అనుగ్రహము ఎప్పుడు మన పైన ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనం 5 ఆరోగ్యాలతో ఉండాలి. కాబట్టి ఎప్పుడు మనం ఇలా చేసుకున్నట్లయితే ఆ అమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు మన పైన ఉంటాయి. కాబట్టి చాలా సింపుల్ రెమెడీ చెప్పాను, ఎప్పుడు మనకు డబ్బులు నిల్వ ఉండాలంటే ఈ సింపుల్ రెమెడీ శుక్రవారం టైంలో అష్టమి తిథిలో చేసుకోకున్నా సరే శుక్రవార టైం అనేది ప్రతి శుక్రవారం అయితే వస్తుంది. శుక్రవారం సాయంత్రం, అలాగే వారాహి అమ్మవారికి అయితే శుక్రవారం సాయంత్రం దీపం పెట్టడం వల్ల చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా ఎర్రమందార పూలు పెట్టి దీపం పెట్టి ఇలా అయితే చేసుకోండి. నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇలా ఒక గాజు బాటిల్ ఒక పసుపు కొమ్ముకు 10 రూపాయల నోటు మంచిగా కట్టి ఆ పసుపు కొమ్మును ఇంకా అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఆ బాటిల్ కూడా ఆ పాదాల దగ్గర పెట్టి ఆ బాటిల్లో వేసుకొని ఆ తర్వాత తీసి ఇంకా మీ బీరువాలో పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ రెడీ, అందరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీ దేవ్యే నమః.